వైఎస్ఆర్ జగన్ అన్న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం కందులపాడు చేగిరెడ్డిపాడు గ్రామాలలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేతుల మీదుగా 109 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, జి కొండూరు మండలంలో 18 లేఅవుట్లో 68 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 2724 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేస్తున్నట్లు తెలిపారు. పేదలకు ఇవ్వనున్న ఇళ్ల పట్టాల పంపిణీ అనేది ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతుందని, ఇళ్ల పట్టాలు రానివారు ఎవరూ కూడా బాధపడవద్దని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం అధికారులు స్థానిక నాయకులతో కలిసి మహిళా సాధికారత కల్పిస్తూ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జి కొండూరు మండల వైసీపీ కన్వీనర్ చక్రధరరావు, ఎంపీపీ అభ్యర్థిని వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, మాజీ ఎంపీపీ తిరుపతిరావు, మాజీ జడ్పీటీసీ బ్రహ్మయ్య, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వేములకొండ రాంబాబు, ఎంపీడీఓ అనురాధ, తహసీల్దార్ ఇంతియాజ్, ఏరా సాంబశివరావు, లేలా శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటేంటంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బు తీసుకొని వాళ్లే కట్టుకోవటం. రెండో ఆప్షన్ ఏంటంటే ప్రభుత్వం సరసమైన ధరలకి నిర్మాణ సామాగ్రి మొత్తం ఏర్పాటు చేస్తుంది. కిటికీలు, దర్వాజలు, టైల్స్ ఇవన్నీ కూడా వాటన్నిటి పొంది మనం మిగతా కష్టపడి దగ్గరుండి తాపీ పేసులు పెట్టుకుని కట్టించుకోవటం. మూడో పద్ధతి మాకు సంబంధం లేదు, మీరే కట్టించి పెట్టండి అని చెప్పి అధికారులకు అడగటం. రేపటి నుంచి మీ దగ్గరకి వాలంటీర్లు వచ్చి ఈ మూడు పద్ధతుల్లో ఏ పద్ధతి కావాలని చెప్పి అడుగుతారు. మీరు టిక్కు పెట్టి సంతకం పెట్టించిన పద్ధతి ప్రకారమే మీకు ఇల్లు నిర్మించడం జరుగుతుంది. నేను నా వ్యాపారం వృత్తి రియల్ ఎస్టేట్. నేను బిల్డింగ్లు కట్టించడమే గత 10 ఏళ్ళ పెట్టిన హైదరాబాద్లో నా వ్యాపారం. ఆ అనుభవంతో చెప్తున్నా, మీరు ఈ మూడిట్లో మధ్యలో తెంచుకోండి. ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన సరసమైన ధరలతో మెటీరియల్ తీసుకోవటం, మీ ఊర్లో తాపీ బేసిన్ దగ్గర పెట్టుకొని మీరు దగ్గరుండి మీ కళ్ళతో చూసుకుంటా నాణ్యత కట్టించుకునేటట్టుగా వీళ్ళందరూ సహకారం తీసుకోవడం. ఎందుకంటే దానివల్ల మీకు మీ ఇల్లు కట్టుకునేదానికి తృప్తి కలుగుతుంది, దగ్గరుండి నాణ్యత కట్టించుకోవచ్చు అని చెప్పి చెప్తూ మీరు బాబు జక్రయ్య నువ్వు స్పెషల్ ఎఫెక్ట్ పెట్టావు మాకు ఈ సంవత్సర కాలంలోనే. ఈరోజు మీ అందరు అక్కజెల్లెళ్ళ మొహాల్లో చిరునవ్వు చూసినట్టుగా తొందరగా మీ ఇల్లు నిర్మించుకుంటే సంవత్సర కాలంలోనే వచ్చి మీ ఇల్లు గృహప్రవేశాలు చేసి మీ ఇళ్ళకి వచ్చి కాఫీయో టీయో మజ్జిగో మంచినీళ్ళో తాగి మీ సంతోషంలో పాలు పంచుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున ఈ మండలంలో పేదలందరూ, నిరుపేదలు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ ఇంటి వసతి దేవుడు వరమిచ్చిన పూజారి వరమేమన్న చందంగా కొన్ని చోట్ల సక్రమంగా అమలు జరగట్లా. కానీ మన ఎంఆర్ఓ గారు ఆయన సిబ్బందితో నిరంతరం కష్టపడి అర్హులందరినీ ఎంపిక చేసి ఇంకా జరగాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది నిరంతర ప్రక్రియ, ఒక్కసారి చాపేది కాదు. కుటుంబాలు పెరుగుతా పోతే వాళ్ళకి అర్హత ఉంటే అప్లికేషన్ పెడితే 90 రోజుల్లో ఇల్లు శాంక్షన్ చేసి తీరాల్సిందే. రేపేదన్న కారణాలతో జీ కొండూరులో సభ జరిగి ముఖ్యమంత్రి గారు ఇక్కడ కనుక వచ్చి ఎవరైనా అక్కజెల్లెల్ని మీకు ఇంటి పట్టా వచ్చిందా రాలేదా మా చెయ్యెత్తండి అని కనుక అడిగితే రాని వాళ్ళు చెయ్యెత్తితే నన్ను చివాట్లు పెడతామని ఏది శాసనసభ్యుల్ని అధికారులను ఊరుకోనని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మేము మీ అందరికీ కంటిన్యూషన్ పట్టాలు ఇస్తాం మీ అందరికి అర్హత ఉంటే అని చెప్పి చెప్తూ మీ అందరి ముఖాల్లో చిరునవ్వు చూడాలని, నవ్వండి అమ్మ నవ్వు, అర్హత ఉంటే వస్తుందని చెప్తున్నా కదా. కాబట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్.